देश नलुमूल नुंडी वच्चिना प्रति ओक्करिनी हैदराबाद कडुपुलो पेट्टुकोनी चूसुकुंटुंदनी राष्ट्र मंत्री पुव्वाड़ अजय कुमार अन्नारु। जीहेचएमसी एन्निकल प्रचारंलो भागंगा कुकटपल्ली नियोजकवर्गंलो मंत्री अजय प्रचारंलो पाल्गोन्नारु। टीआरएस अभ्यर्थुलनु गेलिपिंचुकोवाल्सिन अवसरं प्रजलकु उंदन्नारु। प्रशांतंगा उन्न हैदराबादुलो अल्लर्लु सृष्टिंचेंदुकु कोन्नि शक्तुलु प्रयत्नालु चेस्तुन्नायनि वारिकि ओट्ल द्वारा बुद्धि चेप्पालनि अजय पेर्कोन्नारु। ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, ఇవాళ మన హైదరాబాద్ ని మన బ్రాండ్ ఇమేజ్ ఉన్న హైదరాబాద్ కి బ్రాండ్ అంబాసిడర్ ఉన్న కేటీఆర్ గారు ఇవాళ అనేక వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హైదరాబాద్ రూపురేఖను మార్చారు ఈ ఆరేళ్లలో కేసీఆర్ గారి సహాయ సహకారాలతో। కేసీఆర్ గారి హైదరాబాద్ ని ఒక బ్రహ్మాండమైన క్యాపిటల్ గా మనం తెలంగాణ రాష్ట్రానికి కాదు మొత్తం యావత్ భారతదేశానికి ఇది ఒక గ్రేట్ సిటీగా మెర్సర్ అనే కంపెనీ కంటిన్యూస్ గా గత 5 సంవత్సరాలుగా బ్రహ్మాండమైన సిటీస్ లో నెంబర్ 1 సిటీ ఇండియాలో ఏది ఉన్నది మోస్ట్ లివబుల్ అండ్ మోస్ట్ లవబుల్ సిటీ ఉన్నది ఏదంటే హైదరాబాద్ అని చెప్పి 5 సంవత్సరాల వరుసగా అవార్డు చేసింది। అంటే ఏ ప్రమాణాలు తీసుకుంటారు వాళ్ళు అంటే అది అంతర్జాతీయ సంస్థ మెర్సర్ అనేది కూడా వాళ్ళు తీసుకునే ప్రమాణాలు ఏంటంటే మన దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్లు బాగున్నాయా లేదా మంచి నీళ్లు ఇస్తున్నామా లేదా కరెంట్ బాగుందా లేదా చెత్త సేకరణ డంపింగ్ యాడ్లు తర్వాత బస్తీ దవాఖానాలు తర్వాత 5 రూపాయలకు అన్నపూర్ణ భోజనం ఇట్లాంటి అనేక కార్యక్రమాలు చూసిన తర్వాత బెస్ట్ లివింగ్ సిటీ ఏదనుంటే అది ఇండియాలో భారతదేశంలోనే బ్రహ్మాండమైన అగ్రగామిగా భారతదేశంలో మన హైదరాబాద్ నిలబడింది। అట్లాంటి హైదరాబాద్ కి శాంతి భద్రతల విషయంలో 5 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి ఇప్పుడు మన దగ్గర మన హైదరాబాద్ బెంగళైల్స్ లో రోడ్ నెంబర్ 12 లో ఒక బ్రహ్మాండమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మరి ఇనాగరేట్ చేసుకోబోతా ఉన్నాం। ఆ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఈ 5 లక్షలకి ఇంకొక 5 లక్షల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాల్లో మరి నిరంతరం హైదరాబాద్ లో చీమ చిట్టుకున్న కూడా ఏ మూలన ఏం జరిగినా కూడా తెలుసుకునే విధంగా పోలీస్ వ్యవస్థని గా వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి శాంతి భద్రతలను కూడా అదుపులో పెట్టుకొని బ్రహ్మాండమైన సిటీని సేఫ్ సిటీగా ఒక మంచి సేఫ్ సిటీగా దీన్ని తీర్చిదిద్దుతా ఉన్నారు। ఇక్కడ ఎవరు వచ్చినా కూడా అటు భారతదేశం నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారు మాటు మధ్యప్రదేశ్ నుంచి లేదా బీహార్ నుంచి జార్ఖండ్ నుంచి ఒరిస్సా నుంచి అనేక మంది ఇక్కడ వచ్చి పనిచేస్తా ఉన్నారు। వారితో పాటుగా మనం ఇంతకు ముందు గతంలో ఉన్న మన ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అందరూ కూడా సెటిల్ అయిన ఉంటారు। అందరినీ కూడా కడుపులో పెట్టుకుంది హైదరాబాద్, ఈ హైదరాబాద్ కడుపులో పెట్టుకున్నది కేసీఆర్ కాబట్టి ఇక్కడ ఎవరు ఉన్నా కూడా ఆ బిడ్డలు తెలంగాణ బిడ్డలే అని చెప్పి నేను ఈ సందర్భంలో రిక్వెస్ట్ చేస్తా ఉన్నా। హైదరాబాద్లందరూ కూడా ఇవాళ హైదరాబాద్ గురించి కానీ తెలంగాణ గురించి కానీ పేటెంట్ రైతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఏకైక నాయకుడు కేసీఆర్ గారు పెద్ద ఎత్తున హైదరాబాద్ అందరు కూడా అన్నం పెట్టి హైదరాబాద్ అయింది। అట్లాంటి హైదరాబాద్ కాపాడుకోవాలా, మత రామరస్ సామరస్యం కాపాడబడాలి, శాంతి భద్రతలు కాపాడబడాలి అంటే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం ఏర్పడి తీరాలి। వేరే పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి మత విద్వేషాలు రెచ్చగొట్టాలను లేదా మతాల మధ్య చిచ్చు పెట్టి 4 ఓట్లు 10 సీట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త అని చెప్పి